ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు. నిన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాడం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు. 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి 1 రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి. గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి. అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ. అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే 3.87 రూపాయల నుంచి 5.63 రూపాయలు పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78 నుంచి 98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూస్తే 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ 1 రూపాయి 1 పైసా నుంచి 1.99 రూపాయలు పెరిగింది. 100 యూనిట్లు వాడేవాళ్ళకి 2.44 రూపాయల నుంచి 4.53 రూపాయలు పెరిగింది. 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి 6.32 రూపాయల నుంచి 1,023 రూపాయలు పెరిగింది. 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,34 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు. నెక్స్ట్